శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతయ నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా తెలియజేస్తాను. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ అమెరికా గురించి చెప్పినటువంటి ఎన్నో జ్యోతిష ఫలితాలు కరెక్ట్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో వచ్చింది అమెరికా షట్ డౌన్ అని. ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలకి సెనేట్లో ఆమోదం లభించలేదని వార్తలు వచ్చాయి. అదే విషయాల్ని పంచాంగంలో వ్రాయడం జరిగింది. వాటి ఒకసారి పరిశీలించండి. పెద్ద పంచాంగం శుభతిథి 171వ పేజీ. అమెరికాకు ప్రతికూల కాలం, ఆర్థిక పరిస్థితి స్థిరత్వం తప్పుతుంది, అమెరికా నవ్వులు పాలవుతుంది. వెబ్సైట్లో పంచాంగం అని ఉంటుంది, అందులో 252వ పేజీలో రాసింది స్పష్టంగా మీరు పరిశీలించుకోవచ్చు. ఇక రాశి ఫలితాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఆకస్మికంగా ఎదురైనా వాటి యొక్క తీవ్రత అనేటువంటిది తక్కువగానే ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. మానసికమైన ధైర్యం కలిగి ఉంటాం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధమైన పత్రాలు, అందుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను పురోగమనంలో ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడటం, వాటి గురించి అవి ఒక కొలిక్కి రావటం మన సంతోషానికి కారణమవుతుంది. అదేవిధంగా వ్యాపారపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే దేశకాలమాన పరిస్థితులు అంత అనుకూలంగా లేనటువంటి కారణం చేత కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా మీరు అంచనాలు వేసుకున్నటువంటి కొన్ని విషయాల్లో, షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, రాజకీయపరమైన విషయాలు కానివ్వండి, అంతగా లాభిస్తున్నటువంటి పరిస్థితి గాను మీ యొక్క అంచనాలకి వ్యతిరేకంగాను ఉండే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడాను అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. మానసికమైన ఆందోళన కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి, వాటి గురించి పూర్తిగా పక్కన పెట్టండి, ఆలోచన చేయవద్దు. వివాహాది శుభకార్యాల్లో మీరు అనుకున్నటువంటి అంచనాలు నిజమవుతాయి. నమ్మించినటువంటి వ్యక్తి నమ్మకద్రోహం చేయకుండా మాట మీద నిలబడటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు, ఇబ్బందులు అలాగే కొనసాగుతాయి, వాటి పరిష్కారానికి మీరు మార్గాలు ఎంచుకుంటారు. ఏ కోణంలో వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ ఒక కోలిక ఎలా తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు, మగపిల్లలకి పెళ్ళిళ్ళకు సంబంధించిన విషయాలు ఇవి ముడిపడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి,
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఏర్పడతాయి. వాటి వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కరువు అవుతుంది. చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన పురోగతి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. భగవంతుని మీదనే ఎక్కువగా భారం వేస్తారు. వ్యాపార సంబంధించిన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏ రకమైన ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. అదే కోణంలో ప్రతిసారి కూడాను మనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకోవాలి అనే దృక్పథంతో మీరు చేసేటువంటి కార్యక్రమాలు విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడాను ఇతరులకు సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురిని ఆదుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మీ చేతులైన వరకు సహాయం చేయగలుగుతారు. అదేవిధంగా మనోధైర్యంతో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. పునర్వివాహ సంబంధాల విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు, ఇవి సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఇతరత్ర భాషలు మాట్లాడేటప్పుడు అదే కోణంలో మీరు సెల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడటం, ఇవన్నీ మీకు తెలియకుండా కొన్ని ఇబ్బందులకి సమస్యలకి దారితీసే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడాను బ్యాలెన్స్ తప్పకుండా ఆచితూచి వ్యవహరించడం ఈ వారం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దైవ కార్యక్రమాల్లో మహాలక్ష్మీదేవి పూజ చెప్పదగినటువంటి మాత్రమైన వాటిలో అది కూడా ఒకటి. నిత్యం కూడాను అష్టములక తైలంతోటి లక్ష్మీతామర వత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల పిల్లలకు సంబంధించిన సమస్యలు, భర్త వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు, వీటిలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి స్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏమిటంటే ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు పొడి ఇందులో కలుస్తుంది. ఆ తెల్ల ఈశ్వరి దేవతావృక్షం, అందుకని దానికంటూ ఆ ప్రత్యేకత ఉంది. అందుకని అభిషేకం చేయటం వల్ల మీ ఇష్టం వచ్చినటువంటి ఏ శ్రీదేవతకైనా అభిషేకం చేయొచ్చు. మళ్ళీ శివలింగానికి కూడా సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయవచ్చు. ఇందువల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. వ్యూహాత్మకంగా కొన్ని కార్యక్రమాల్ని చేయాలని చెప్పని అనుకుంటారు. కొంచెం మనసులో టెన్షన్గానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని కాపాడుకోవడానికి
చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది కొంచెం ఇబ్బందికరంగా మనసుకి అనిపిస్తుంది. ఆచితూచి అడుగులు వేసి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. మీ రచనలు కానివ్వండి, మీ యొక్క సామర్థ్యం కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, గొప్పగా వర్ధిల్లుతాయి, ఏమీ సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుంటారు. సమస్యలు ఉంటాయి, సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, వాటి వేటి గురించి కూడా పెద్దగా ఆలోచించేయరు. మనం చేయవలసినటువంటి పని ఏంటి, మనకు రావాల్సినటువంటి కెడిబిలిటీ ఏంటి, మనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల వల్ల మనం అదనంగా సాధించేది ఏంటి, సంపాదించేది ఏమిటి అనేటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ప్రతి కోణంలో కూడాను మంచిదనాన్నే చూస్తారు, మంచి ఫలితాల కోసమే యోచన చేస్తారు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఉన్నటువంటిది లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంటే దేనికో దారి ఖర్చు అయిపోతుంది, ఏదో ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తే అది స్థిరంగా ఉంటుంది అనే భావంతో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలం ఉన్నప్పటికీ కొన్ని ఊహించినటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనోధైర్యం కలిగి స్థిరంగా ఉంటారు, ఏమీ కంగారు పడకుండా మీరు అనుకున్న కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి పనులు కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఆలస్యమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ అవి రావడానికి కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, సాంకేతికపరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. లీగల్గా కానివ్వండి, అదేవిధంగా డాక్యుమెంట్స్ పరంగా కానివ్వండి, ఏ రకమైన ఇబ్బంది లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి, మనసంతోషం కలుగుతుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీదంటూ ఒక ముద్ర వేసి మీదైన స్థాయిలో ప్రయోజనాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. దూర ప్రాంతాల నుంచి మంచి మాటలు వింటారు, శుభవంతమైన మాటలు కూడా వింటారు, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ సన్నిహిత వర్గాన్ని, బంధువర్గాన్ని కీలకమైన సమయంలో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆ విషయంలో వెనక్కి వెళ్ళకండి, వాళ్ళు పూర్తిగా మీ మీదే ఆధారపడున్నారు. ప్రతి కోణంలో కూడాను మీ హితం కోరుకునే వ్యక్తుల్ని దూరం చేసుకోవద్దు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి మీరు వెనక్కి వెళ్ళొద్దు. తిరిగి డబ్బులు రావు అనేటువంటి భావంతో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది,
అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీరు ఊహిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి, కొన్ని సలహాలు చెప్తున్న వ్యక్తులకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ వల్లే పాడైపోయామని చెప్పని మీ మీద నింద వేసే అవకాశం కూడా ఉంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి పద్ధతిని అవలంబించుకోవాలని, ఓ ప్రత్యేకమైన ధోరణిలో కనపడాలని, కార్యక్రమాలు చేయాలని భావిస్తారు. అన్ని మాటల రూపంలోనే ఉంటాయి కానీ చేతల రూపంలో ఏ ఒక్కటి కూడాను ఉండదు. పబ్లిక్లో గుడ్విల్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి, అది చాలా అవసరం. అదేవిధంగా మనోధైర్యం కలిగి మానసికమైన సంతోషం కలిగే విధంగా మీ నడవడికలో కొన్ని మార్పుల్ని తెచ్చుకోండి. అందువల్ల మీకు గౌరవం పెరుగుతుంది, ఇంట్లో మీకు అత్యంత విలువ మరింతగా పెరుగుతుంది, సమాజంలో కూడా మీరు కొన్ని విలువైన విజయవంతమైన విషయాల్ని నమోదు చేసుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, విదేశాలకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను పురోగమనంలో ఉంటాయి కానీ అన్నిటికీ ఏదో రకమైనటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు, ఏదో రకమైనటువంటి ప్రాబ్లం ప్రతిదానికి రావటం, ఏ రకమైనటువంటి పురోగతి లేకపోవటం ఇబ్బంది కలిగించడం, మానసికమైనటువంటి నీరసానికి కారణమవుతుంది. మనోధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకోండి. పక్క వాళ్ళ మీద ఆధారపడే నేచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించండి. వివాహాది శుభకార్యాల విషయంలో దీర్ఘంగా ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి, శుభకార్యం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయవారాల్లో గొంతము కోరికలు పెట్టుకున్న వారిని ఎవరూ మార్చలేరు, కనుక మీరు కూడా మార్చే ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు ఈ సంబంధం చేసుకుంటాము, సంబంధాలు చూడండి అని అడిగినప్పుడే మీరు ఆ ప్రయత్నాలు చేయండి. మీరు సంబంధాలు చూడటం, ప్రయత్నాలు చేయటం, ఆ వచ్చే సంబంధాన్ని వాడు వంకబడటం, రకరకాలుగా విమర్శించడం, నా స్థాయికి ఇలాంటి సంబంధమా, అది ఇది అని మాట్లాడటం, మీరు మాట్లాడిపించుకోవడం దీనికి. వివాహం జరగటమే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కష్టంగా ఉంది. అందులో పునర్వివాహం అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కష్టంగా ఉంటుంది. మనము జీవితంలో రెండో వివాహానికి సిద్ధమవుతాం అనుకుంటే నాలుగు స్టెప్పులు మనము దిగాలి, ఎదుటి వాళ్ళు కూడా నాలుగు స్టెప్పులు దిగాలి. అప్పుడు మాత్రమే ఫలవంతమైన మంచి ఫలితాలు వస్తాయి. అంతేగాని మనం కొండ మీద కోతి తీసుకురామన్నట్టుగా కోరికలు పెట్టుకొని అవన్నీ మీ మీద రుద్దితే అలాంటి సంబంధాలు తేవటం మీ వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అందుకని అనవసరమైన విషయాల్లో ఎదుటి వాళ్ళని కదిలించి తొందరపెట్టి వాళ్ళతో మాటలు అనిపించుకోకుండా వాళ్ళు అడిగినప్పుడే మీరు సంబంధాలు చూడండి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగబంధాన్ని ఉపయోగించండి. దానివల్ల అన్ని రకాల మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ కూడాను మీ దరిదాపులోకి రాకుండా ఉంటాయి. ఐశ్వర్య నాగిరితోటి ఉదయం సాయంత్రం 2 చెంచాలు పొడి వేసుకొని స్నానం చేయండి. మనిషికి పట్టిన
దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. అదే కోణంలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడాను బుధవారం చాలా అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో అందరూ గమనించాల్సింది ఏంటంటే, జనవరి 31వ తారీఖు నాడు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం సంప్రాప్తిస్తుంది. ఒకే నెలలో రెండోసారి వచ్చేటువంటి పౌర్ణమి నాడు ఏర్పడేదే ఈ బ్లూ మూన్ లూనార్ ఎఫ్లెక్స్. అంటే 155 సంవత్సరాల తర్వాత ఈ రకమైన చంద్రగ్రహణం రావటం ఇప్పుడు సంప్రాప్తిస్తుంది. అదే కోణంలో ఈ గ్రహణం కర్కాటక రాశిలో సంప్రాప్తిస్తోంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, కర్కాటక రాశి వారు, కర్కాటక నగరం వారు, హస్త శ్రవణం రోహిణి నక్షత్రాల వారు, చంద్రమహారదశ నడుస్తున్న వారు గ్రహణదోష పరిహారం సాధన చేయించుకోవాలి. శివాలయంలో సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించాలి. అంతేకాకుండా గ్రహణదోష పరిహారార్థం హోమక్రతువు నిర్వహించాలి. ఎందుకంటే ఈ గ్రహణం చాలా అరిష్టమైంది, చూడటానికి బాగుంటుంది. ఖగోళంలో మంచి వింతే, ఖగోళ శాస్త్రజ్ఞుల కోణంలో ఆలోచిస్తే చాలా చక్కగా ఆ చంద్రగ్రహణం 5 గంటల 32 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 8 గంటల 56 నిమిషాల 10 సెకండ్ల వరకు కనపడుతుంది. ఇది అమెరికాలో కనపడుతుంది, చైనాలో కనపడుతుంది, ఇండియాలో కనపడుతుంది, చాలా చోట్ల ఇది కనపడుతుంది. ఇవి ప్రధానమైనవి కాబట్టి ఇవి చెప్పాను. ఈ మన భారతదేశంలో ఇది కనపడుతుంది. ఈ దక్షిణ భూభాగం ఏదైతే ఉందో దాని నీడ ఆ చంద్రబింబం మీద మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో జలచర భూచర కేచర ప్రాణులు మైలపడతాయి. గ్రహణ సమయంలో ఈ మంచినీళ్ళు తాగడం కానీ, భోజనం చేయటం కానీ, లేకపోతే మద్యపానం చేయటం కానీ, ధూమపానం చేయటం కానీ, శృంగారం చేయటం కానీ మంచిది కాదు. నీ జన్మరాశిలో గ్రహణం పడితే నువ్వు చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన్మరాశిలో గ్రహణం పడితే చూడకూడదు. చూస్తే వాళ్ళకి అరిష్టమే, తప్పనిసరిగా తప్పదు. అదేవిధంగా కుమారుడు జన్మరాశిలో గ్రహణం పట్టిన తల్లిదండ్రులు చూడకూడదు. అందుకని ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటమే చాలా వరకు మంచిదని చెప్పని శాస్త్రకారుడిగా నా అభిప్రాయం. ఖగోళంలో అది వింత కావచ్చు, అది చాలా చూడటానికి చక్కగా ఉండొచ్చు, మానసికమైన ఉల్లాసం కూడా కలిగించవచ్చు. దానికి ఉండే ప్రత్యేకతలు దానికి ఎన్నో ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తుంటారు. వాటి గురించి విమర్శించాల్సిన అవసరం కానీ ఏకీభవించాల్సిన అవసరం కానీ నాకు లేదు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళది, కానీ జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను ఆలోచించే దృక్పథం ఓ రకంగా ఉంటుంది, ఖగోళ శాస్త్రజ్ఞుల యొక్క దృక్పథం మరో రకంగా ఉంటుంది, ఇంకో రకమైన శాస్త్రవేత్త తన కోణంలో మరో రకంగా ఆలోచిస్తారు. ఈ గ్రహణం అనేది ఒక దుర్నిమిత్తమైనటువంటి మైల, అది చూడకూడదు. ఈ గ్రహణ సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల హిందూ దేవాలయాల్ని మూసివేస్తారు. ఒక్క కాళహస్తిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తప్ప మిగిలినవన్నీ కూడాను ఏ గ్రహణం వచ్చినా ఆ గ్రహణ సమయంలో మూసేస్తారు. అక్కడ మాత్రం మూసేయరు, విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అదే రావుకేతుల క్షేత్రం, అదే పరమేశ్వరుడి క్షేత్రం. రావుకేతులు పరమేశ్వరుణ్ణి
పరమేశ్వరుణ్ణి అక్కడ పూజించేటువంటి ప్రదేశం. కనుక ఆ కాళహస్తి క్షేత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంది. కనుక అక్కడ చూడవచ్చు, అక్కడ పూజ చేసుకోవచ్చు. మిగిలిన చోట గ్రహణం అయిపోయిన తర్వాత మిగిలిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరో ఏదో చెప్తుంటారు అనవసరంగా, కనుపోయినంత కాటికి దేనికి, గర్భిణీ స్త్రీలకి చాలా జాగ్రత్తలు అవసరం. సైంటిస్టులు చెప్పారు కదా అని, జ్యోతిష్కుల మాటలు వినేది ఏంటని, సాంప్రదాయాలు ఏంటని, గ్రహణం నీడే కదా, రాహుకేతులు గ్రహాలు కాదని, అవని ఇవ్వని ఏవో చెప్తుంటారు. వాటితో విభేదించాల్సిన అవసరం నాకు లేదు, లేకపోతే సమ్మతి తెలపాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీ మీద అభిమానంతో గర్భిణీ స్త్రీలకి ఎవరు కరెక్టో ఎవరు కాదో అది పక్కన పెట్టండి. అది చూడటం వల్ల మీకు అపకారం. ఆ గ్రహణ సంబంధమైనటువంటి ఈ రేసెస్ కాంతి కిరణాలు అవి ఒంటి మీద పడితే లోపల ఉన్నటువంటి శిశువుకి గ్రహణ మొర్రి ఏర్పడుతుంది, ఇబ్బందులు వస్తాయి. ఎందుకు ఆ గంటసేపు చూడటం దీనికి ఇబ్బంది పడటం దీనికి? పెద్దవాళ్ళు చెప్పారు, హాయిగా గ్రహణ సమయంలో గ్రహణానికి ముందే భోజనం చేసేసి చీకటి గదిలో పడుకొని మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మీకు అన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. అది గర్భిణీ స్త్రీ చూసేటువంటి సమయం కాదు, ఆ సమయంలో అసలు కదలకూడదు. భారతదేశంలో చంద్రగ్రహణం సాయంత్రం 5:58 నుంచి ప్రారంభమవుతుంది, రాత్రి 8:41 వరకు ఉంటుంది. ఈ ఎప్లిక్స్ అంటే ఈ గ్రహణం యొక్క నిడివి 2:43:10. ఇది ఎక్కడ కనబడుతుందో కొన్ని ప్రాంతాలు వివరిస్తాను. చికాగో, మెక్సికో సిటీ, మెక్సికో, మయన్మార్, సింగపూర్, ఢాకా, బంగ్లాదేశ్, టోక్యో, బీజింగ్, జకర్తా, లాస్ ఏంజెల్స్, హవాయ్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్, సౌత్ కొరియా, న్యూఢిల్లీ, కోల్కతా, మనీలా, బ్యాంకాక్, మెల్బోర్నే, ఇలా అనేక రకాల ప్రాంతాల్లో కనపడుతుంది. ఇక సమయాభావం వల్ల కొన్నింటిని మాత్రమే మెన్షన్ చేయటం అనేది జరిగింది. ఇది భారతదేశంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చేస్తున్నాయి. అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలని వాయిదా వేయవలసి వస్తుంది. మీ యొక్క మన సంకల్పంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అయినప్పటికీ దేశకాలమాన పరిస్థితులు బాగాలేని కారణం చేత మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయాలని చెప్పని నిర్ణయించుకొని కూడా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మిత్రబృందంతో చక్కగా మాట్లాడుకొని మీరు కోరుకున్న విషయాలు వాటి యొక్క వివరాలు తెలుసుకోగలుగుతారు. ఇందులో ఏమీ సందేహం లేదు. అయితే ప్రతి విషయంలో కూడాను ప్రయోజనం లేదే మాట్లాడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా స్నేహ బాంధవాల్ని పెంచుకొని
వాళ్ళ ద్వారా పొందవలసిన ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని ఒక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పరచుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా ఎక్కువగా ఉండడానికి ఆలోచన చేస్తారు. ఇబ్బందికరమైన విషయాలు, ఇబ్బందికరమైన సమస్యలు, వీటిని డీల్ చేయడానికి కానీ వినడానికి కానీ ఎక్కువగా ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు మంచి వాతావరణం కోసమే ప్రయత్నాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ తెలివితేటల వల్ల ముడిపడతాయి. భగవంతుని అనుగ్రహం బాగుంది. వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. కొన్ని అనుకూలమైనటువంటి ఇబ్బందులు రావటం వల్ల మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోయినా ఏమీ పర్వాలేదు, పరిస్థితులు సర్దుకుంటాయి, మళ్ళీ మన వ్యాపారం మనం చక్కగా నడుపుకోగలుగుతాం అనేటువంటి ఇదిలో వెళ్ళగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, సేవా సంస్థలు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అదే సమయంలో కొంతమంది విమర్శలు చేసే పరిస్థితి కూడా గోచరిస్తుంది. మీరు నడుపుతున్నటువంటి హాస్పిటల్లో అసలు వైద్యమే సరిగ్గా చేయరని, 10 పైసల టాబ్లెట్కి 100 రూపాయలు గుంజుతారని, డబ్బులు గుంజడానికే మీరు ఆసుపత్రి పెట్టారని, మీకు వైద్యం చేయటమే రాదని ఇట్లాంటి విమర్శలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఒక మెడికల్ మాఫియాకి మీరు ఒక లీడర్గా ప్రచారం జరుగుతుంది. అట్లాంటి వాటిని పట్టించుకోకండి. అన్ని విషయాలకి భగవంతుడు ఉన్నాడు, న్యాయాన్యాయాలు ఆయనే తీరుస్తాడు. ఇలాంటి అపనిద్ర వేసే వ్యక్తులు, ఎందుకు పరికమాలిన వ్యక్తులు మిమ్మల్ని ఎందులో కూడాను దాటి వెళ్ళలేక మీ స్పీడ్కి అద్దుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. వీటి గురించి మీరు స్పందించడం మానేయండి. వీటికి సమాధానాలు చెప్తే ఎపిసోడ్ అనవసరంగా పెరిగిపోతుంది, అసలు వాళ్ళకి ఆ విలువ కూడా ఇవ్వద్దు. కుటుంబ సభ్యుల అభిప్రాయాల మీద ఎక్కువగా నడుచుకుంటారు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవడం చాలా తగ్గిస్తారు, ఇతరుల మీద ఆధారపడటం కూడా తగ్గించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అవసరమైతే పనుల యొక్క సంఖ్య ఎంతైతే చేస్తున్నాం వాటిలో ఉపయోగపడే మాత్రం చేసుకొని మిగతా వాటిని మనకు అక్కర్లేదు అనేటువంటి ధోరణిలో వదిలేయటానికైనా ఇష్టపడతారు. కానీ కొంతమంది వ్యక్తులు భరించేటువంటి పరిస్థితి మాత్రం ఇక చేయకూడదు అని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాచిత్తంతో, సిద్ధగంధంతో అభిషేకం చేయటం మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీ చంద్రంతో అమ్మవారిని పూజించడం, పరిమళ గంధంతో సుగంధ సిద్ధ గంధాక్షితలతో అమ్మవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థిక, విద్యా సంబంధమైన, శుభకార్యాలకు సంబంధించిన, ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు, కార్యక్రమాలు సానుకూల పడతాయి. అనుకోకుండా కొన్ని ఉపద్రవాలు వచ్చి పడ్డప్పటికీ వాటి వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి, సమస్యలు త్వరలోనే సమసిపోతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి సంబంధం కుదురుతుంది. చదువులు సాధించలేరు, ఎట్లా ఉంటారు అని మీరు ఎంతగానో ఆందోళన పడినా మీ వాళ్ళు చక్కటి మెరిట్ మార్కులు సాధించడం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు,
మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబానికి మీ వంతు సహకారం ఉంటుంది. ఆ లెక్కకు వస్తే మొత్తం కూడా మీ చేతి మీదుగానే నడుస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పిల్లలు చేస్తున్నటువంటి డిమాండ్లు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇది మీ మానసికమైన అసంతృప్తికి కారణమవుతుంది. వాళ్ళు ఎప్పుడు మంచి దారిలోకి వస్తారా అనేటువంటి యోచనే మీ మనసులో ఉంటుంది. కానీ ప్రతి విషయానికి కొంత సమయం అనేది వేచి ఉండాలి. ఈ కాలచక్ర తిరగాలి కాబట్టి భగవంతుడి అనుగ్రహం లభించినప్పుడు వాటి సమస్యలకి పరిష్కారం అదే దొరుకుతుంది. ప్రతి విషయంలోనూ చాలా సున్నితంగా ఆలోచించి బాధపడేటువంటి వైఖరి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలని చెప్పని మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను నాగబంధాన్ని, ఐశ్వర్య నాగిని ఉపయోగించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు ఏ రకమైన విఘ్నాలు లేకుండా నడుస్తాయని చెప్పని మీరు భావిస్తారు. కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రావటం అనేది జరుగుతుంది. విషయం అయితే పోస్ట్ పోన్ అవుతుంది, కానీ క్యాన్సిల్ మాత్రం కాదు. అంతవరకు మనోధైర్యాన్ని కలిగి ఉండొచ్చు. ప్రతి విషయంలోనూ మీ అంచనాలు నిజమవుతున్నాయి అనేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి. వాస్తవాలు గ్రహించండి, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది, బాగుంటుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ కొంతమంది వ్యక్తులు ఉంటారు, అభిమానించేవాళ్ళు. వాళ్ళతోటే మాట్లాడండి, మిగిలిన వాళ్ళతోటి మాట్లాడడం తగ్గించండి. మీలో ఉన్న లోపాలని ఎత్తి చూపేటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టండి. ఏలినాశ నడుస్తుంది ప్రబలంగా. 8 శనివారాలు తిరిగి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాశని నడుస్తున్నంతసేపు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకొని ముందుకెళ్తున్నప్పుడు అది అవుతుందా కాదా అనేటువంటి టెన్షన్ చివరిదాకా వెంబడిస్తుంది. అలాంటివి లేకుండా ఉండడానికి శనేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ఈ అఘోర పాశుపతి హోమం చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు నలుపు ఒత్తుతోటి శనేశ్వరుడి దగ్గర శివాలయంలో దీపారాధన చేయండి. నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఈ తెల్ల జిల్లెడు ఒత్తులతోటి గణపతికి దీపారాధన చేయండి, చాలా శ్రేష్టం. హనుమాన్ ఒత్తులతోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయండి. ఓం నమ శివాయ ఒత్తులతోటి శివుడి దగ్గర దీపారాధన చేయండి. ఓం నమో నారాయణాయ ఒత్తులతోటి మహావిష్ణువు దగ్గర దీపారాధన చేయండి. ఇవన్నీ అష్టమూలికా తైలంతో చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి తెల్ల జిల్లే లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అమ్మవారికి అన్నప్రవాణం నివేదనగా పెట్టండి, చాలా మంచి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి.
పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోజ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క రెండు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇబ్బంది లేనటువంటి మంచి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. ఎదుటి వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పి మీరు భావిస్తారు, కానీ అది ప్రజాకర్షణకు నొచ్చుకోదు. కార్యాలయంలో చేసిన పని అధికారులకి మెప్పుకి అది నొచ్చుకోదు. మనం కష్టపడుతున్నాం కానీ ఆ పడుతున్న కష్టం ఏదైతే ఉందో దానికి గుర్తింపు రావట్లేదు, ప్రజాదరణ పొందట్లేదు అని మీరు ఎంతగానో బాధపడతారు. ఇక్కడ ఆలోచన విధానంలో లోపం ఉందా, లేకపోతే చూసేవాళ్ళ దృక్పథంలో లోపం ఉందా అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఏది ఏమైనా ఏదో సాధించి గొప్పవాళ్ళైన వాళ్ళంతా కూడాను సామర్థ్యం వల్లనే కాలేదు. సామర్థ్యంతో పాటు ఎంతటి వాడికైనా కానీ కొద్దో గొప్ప అదృష్టం అనేది కలిసి రావాలి. లేకపోతే ఈ సామర్థ్యము అనేటువంటి దాన్ని ఆకాశంలోకి తీసుకెళ్ళలేదు. ఎంత గొప్ప ఉపగ్రహమైనా దానివల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా, దానికి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నా, దాన్ని ఆకాశంలోకి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేటువంటి ఒక కృతువు అనేది తప్పకుండా జరగాలి, విజయవంతంగా జరగాలి. అప్పుడు మాత్రమే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. లేదా ఎంత గొప్ప ఉపగ్రహం చేసుకొని ఇంట్లో పెట్టుకొని లేకపోతే గ్రౌండ్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఉపయోగం లేదు కదా. అదేవిధంగా మీకు నడుస్తున్న ఏలినా శని ప్రభావం వల్ల మీరు చేసే ఏ పని కూడా రాణించే అవకాశం లేదు. అందుకని అదృష్టవంతమైన రోజుల కోసం అఘోర పాశుపత హోమం చేయండి. శనేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మంచి ఫలితాల్ని పొందండి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట దక్క 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంది, మానసిక ఉద్వేగం కలిగే విధంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. దేనికి కూడా చెల్లించకుండా స్థిరంగా ఉండి సమస్యల్ని ప్రశాంతమైన వాతావరణంలో పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించేయండి. పరిష్కార మార్గం మీ చేతిలో లేనప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించడం మానేయండి. అది అనవసరమైనటువంటి ప్రక్రియ. మీ వరకు మీరు ఏ రకమైనటువంటి లోపం లేకుండా యుద్ధరంగం ఎప్పుడు ప్రకటించినా కానీ వీరుల్లాగా దూసుకెళ్ళడానికి మీ ఆయుధ సంపత్తితోటి మీరు సిద్ధంగా ఉండండి. అంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు
మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి, మీ నాలెడ్జ్ని నిరూపించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మంచి రోజులు అవి ఖచ్చితంగా వస్తాయి, అందులో అనుమానమే లేదు. స్థిరాస్తుల వల్ల అనుకున్నటువంటి ప్రయోజనాలు ప్రస్తుతం దక్కకపోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల వచ్చేటువంటి రోజుల్లో మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. మళ్ళా పాత రోజులు వస్తాయి, మీ వైభవం మళ్ళీ ప్రారంభమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఈ వారం ముడిపడతాయి. మొండిపడ్డ సమస్యలు కొన్ని ఈ వారం పరిష్కారాన్ని నోచుకుంటాయి. మీకు రావాల్సిన ధనం ఇరుక్కుపోతుంది, వాయిదాల పద్ధతి మీద వస్తుంది, వడ్డీలు కట్టడం చాలా ఇబ్బందిగా మారుతుంది. కానీ మంచి దైవం కోసం ఎదురు చూడాలి. ప్రతి విషయానికి మానసికమైనటువంటి బలాన్ని కోల్పోతే ఎవరూ చేయగలిగింది ఏమీ ఉండదు. మీ మనోధైర్యాన్ని మీరు రెట్టింపు చేసుకోండి, ధైర్యంగా ఉండండి. అవకాశం వచ్చే రోజున మీరు ఆందోళన ఎక్కచ్చు. ఆ రోజు మీరు అనారోగ్యం లేకుండా పూర్తి శక్తి సామర్థ్యాలతోటి ఉన్న రోజున అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. వీటన్నిటి గురించి ఆలోచించి షుగర్ వచ్చి, బీపీ వచ్చి, బండతలు వచ్చి ఇబ్బంది పడి ఉంటే మంచి అవకాశం వచ్చినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? చేయలేరు, దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరు. అందుకని ప్రస్తుతం ఏమీ లేకపోయినా అవకాశం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పని నమ్మినటువంటి ఒక సినిమా హీరోలాగా ఎలాగైతే మేకప్ వేసుకొని కూర్చుంటాడో మీరు కూడా అలా సంసిద్ధంగా ఉండండి. మీ జాతక ప్రకారం ఏలినాడు శని ఈ రకమైన మంచి యోగాన్ని తప్పకుండా ఇస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయటదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది. దేశకాలమాన పరిస్థితుల వల్ల కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. మనోధైర్యంతో ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వివాహ శుభకార్యాలు కలిసి వస్తాయి. మీరు అనుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించగలుగుతారు. మనుషులందరినీ కూడాను సొంత వాళ్ళుగా మీరు భావించి దగ్గర తీసుకొని వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. అందువల్ల మీకున్నటువంటి ఇమేజ్ పెరుగుతుంది. ఇమేజ్ కోసం కాదు, ఎటు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పని సహాయం చేయటం మొదటి నుంచి మీ మనస్తత్వం. అదే కోణంలో ఈ రాజకీయ రంగంలో రాణిస్తారు, పోటీ పరీక్షల్లో రాణిస్తారు, ఉద్యోగం సాధిస్తారు. అదేవిధంగా రాజకీయపరమైన పదవులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక దీటైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రతిరోజు భద్రించే కూడాను అష్టములుగా తైలంతోటి, లక్ష్మీ తామర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు
epoojastore.in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఆర్థికంగా, విద్యాపరంగా, పోటీ పరీక్షల పరంగా అనుకూలంగా ఉంది. మారినటువంటి దేశకాలమాన పరిస్థితి వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు, అయోమయానికి గురవుతారు. ప్రతి విషయంలోనూ మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన వ్యవహారాలు సానుకూల పడతాయి, మంచిగా ఉంటాయి, ఏమీ సందేహం లేదు. స్థిరాస్తుల కొనుగోలు చేయటం అనేది మంచిదైందని చెప్పని ఈరోజు మీరు అనుకుంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కూడాను లాభించాయనేటువంటి సంతోషం ఈరోజు కనపడుతుంది. ఈ వారం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసి మీరు అనుకున్నటువంటి వ్యాపారాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే లాంచ్ చేస్తారు. కొత్త ప్రోడక్ట్స్ వల్ల మంచి ప్రఖ్యాతి వస్తుంది, అవి బాగా ప్రజాదరణకు నోచుకుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. ప్రతిరోజు కూడాను ఈ లక్ష్మీ తామర ఒత్తులతోటి, అష్టములుగా తైలంతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి. తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన శుక్రోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జాతకాలు జీవితాలు అనేటువంటి ఒక అంశంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తాను. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు epoojastore.in లో లాగిన్ అవ్వండి.